సంపాదనతో ఇవన్నీ కొడుకు కోసం కొన్నదట. ఇవేమి ఆవిడ అనిపించట్లేదు. ఆవిడ మాత్రం మళ్ళీ ఒక్క గది తీసుకుని అందులో అద్దుకుంటుంది కర్మ. ఆ గదిలో కిరసాయిల స్టవ్ లాంటివి పెట్టుకుంది. ఎవరికి రూపాయి ఇవ్వదు, అనుభవించదు. ఈ కొడుకు ఏమన్నాడు, ఎందుకమ్మా నీకు పిచ్చ ఇన్ని ఇళ్ళు కొంటున్నావు, నేను అమెరికా నుంచి రాను, నేను అక్కడే ఉంటాను, నాకు ఆ భారతదేశం ఇష్టం లేదన్నాడు ఆ కొడుకు. ఇలాగే చెప్పాడు ఆవిడకి. ఆవిడ ఏమని ఏడ్చిందంటే, ఒక రోజున నేనేం చెప్పినా అసత్యాలు ఆడవలసిన అవసరం మాకు లేదని మళ్ళీ ఒకటి రెండు సార్లు ఎదురు చెప్తానంటే, ఇది విని కొంతమందినా బాగుపడతారని చెప్పవలసి వస్తుంది, కొంతమందికైనా కళ్ళు విచ్చుకోవాలి. ఆవిడ ఒక రోజున నా దగ్గరకు వచ్చి, ఒక మూడేళ్ల క్రితం, గురువుగారండి నా కొడుకు రానంటున్నాడండి, అక్కడ బోల్ డబ్బు వస్తుందంటే మంచి ఇళ్ళు ఉన్నాయట, ఇన్ని ఇళ్ళు ఇన్ని అపార్ట్మెంట్లన్నీ ఏం చేయనండి, ఆ కొడుకు ఒక్కడే కొడుకు, వాడు అక్కడే స్థిరపడిపోయాడు, వాడు ఎలాగో సిటిజన్ను, ఇప్పుడు ఈ డబ్బు ఏం చెయ్యాలి, ఈ డబ్బు ఏమైపోతుంది, నా కొడుకు ఎలా పెడుతుందనే బెంగతో నాకు నిద్ర పట్టట్లేదు, అందుకే ప్రశాంతత కలుగుతుందేమోనని మీ పురాణం వినడానికి వస్తే మీరేమో లోభం దోషం అన్నారు, నా గుండెల్లో బాంబు పేలుస్తున్నారు, చూస్తూ చూస్తూ ఇవ్వలేనని అన్నది. అమ్మా ఇంకెంతకంటే అన్నీ నీకు తెలుసు, నేనేం చెప్పనన్న. చివరికి ఆవిడ చచ్చిపోయింది రెండున్నరేళ్ల క్రితం, మూడేళ్ల క్రితం. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లు ఎక్కడున్నాయో ఆ పిల్లాడికి తెలియదు, అసలు దస్తావేజులు లేవు. ఎవడో ఒక ఎంక్వైరీ చేశాడు, కనీసం ఒక్క ప్లాట్ నాకు ఇచ్చినా కాశీలో హాయిగా పీఠం కట్టుకునేవాడిని, కాశీ పీఠం కట్టి మీ అందరికీ దానం చేసేవాడిని శుభ్రంగా. నేనే నా సొంతానికి వాడుకోను కనుక. చెప్పొచ్చేది ఏంటంటే, ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఏం ఉపయోగం చెప్పండి మీకు, ఇన్నిళ్ళు మీరు వాళ్ళ కోసం కట్టే పెడుతున్నారు, వాళ్ళలో ఒక్కడిక్కడికి వస్తాడు, వస్తే మీరు సంతోషం ఇవ్వండి, పోనీ ఇవేమన్నా ధర్మ కార్యములకు ఉపయోగపడతాయా, పవిత్ర కార్యములకు ఉపయోగపడక అక్కడ అట్టేబెట్టి ఇక్కడ అట్టేబెట్టి అద్దెలు వసూలు చేయలేక ఎవడెత్తుకుపోతాడో అనే బెంగతో మీరు చచ్చిపోతారు, పొద్దున ఏమవుతారు, అవి కాపలా కాయడానికి ఇలా పిల్లులుగా కుక్కలుగా ఆ ఇళ్లలో తేనె పొట్టులు కింద పడతాయి చూసారా, తేనె పొట్టులు ఎందుకు పడతాయో తెలుసా మీకు, ఇది కూడా రహస్యమే. ఏ ఇంటి మీద నీకు ఎక్కువ వ్యామోహం ఉంటుందో అక్కడ తేనె పొట్టు కింద పెట్టి దాంట్లో ఒక తేనె పురుగు ఆ తేనెటేక అవుతాడు వీడు, మళ్ళీ ఆ తేనెటేక రూపంలో ఆ ఇంటికి కాపలా కాస్తాడు, పాప ఎవడో దాన్ని కొడతాడు చచ్చిపోతుంది, మళ్ళీ తేనె పొట్టు అవుతాడు. ఎన్ని జన్మలు ఎత్తుతాడో ఈ జన్మలన్నిటికీ ఈ దరిద్రానికి మూల కారణం అన్నమాట లోభం. ఆ లోభం విడిచిపెట్టు. పిల్లల మీద ప్రేమ మంచిదే, కానీ వాడు రానప్పుడు ఎందుకు ఈ దరిద్రం మనకి. లోభశ్చేత్ అగుణేన కిం, ఒక్క లోభం అనేది ఒకటి ఉంటే ఇంక వేరే దుర్గుణములు ఉండవలసిన అవసరం లేదు. 12వ లక్షణం అసూయ గుణేషు దోషారోప అసూయ, మంచి గుణములలో దోషమును వెతికితే దానిని అసూయ అంటారు. మంచి గుణములలో దోషమును ఆపాదించుట అనగా ఏమిటి, ఒక ఆవిడ అన్నదానం చేసింది, అప్పుడు మనం మెచ్చుకోవాలిగా, అబ్బే ఆవిడ అన్నదానం ఎందుకు చేసింది అనుకుంటున్నారు, పొద్దున్న వాళ్ళ ఇంట్లో ఇంత అన్నం మిగిలిపోయింది, చూస్తూ చూస్తూ పారేయాలి రోడ్డు మీద, పారేయడం ఇష్టం లేక మీకు పెట్టింది గురువుగారు అన్నాడు వాడు. పాపం ఆవిడేదో కష్టపడి అన్నదానం చేస్తే వీలుంటే పొగడాలి కానీ పాడేయలేక పెట్టిందని ఒకడో, గుడ్డలు దానం చేస్తే అబ్బే ఆ గుడ్డలు ఎవడో పెట్టుకోడండి, పనికిమాల గుడ్డలు పెంట మీద పారేయలేక ఇచ్చిందని ఒకళ్ళు, ఇలా ఏ మంచి పని చేసినా ఆ మంచిలో చెడ్డని మాత్రమే ఆరోపణ చేసి అందులో మంచి సేకరించకపోతే దానిని అసూయ అన్నారు. అది మహాదోషం. మంచిలో మంచే చూడండి, మంచిలో చెడ్డని మాత్రం వెతకద్దు. 13వ దోషం మాత్సర్యం, ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని తనం. అవతలవాడు పండితుడు సంతోషించు, ఒక ఆయన అదృష్టవశాత్తు మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆయన పురాణం చెబితే అడవిలో పెట్టినా లక్షల మంది వస్తారు, అది భగవంతుడు ఇచ్చిన వరం, సంతోషించు. నీకు ఎంతమంది వచ్చారు, ఆయనకు ఎంతమంది వచ్చారు, ఎవడదృష్టం వాడిది, ఒక్కొక్కడికి డబ్బు ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది, ఒక్కొక్కడికి తెలివి ఉంటుంది ఉండదు, ఒకటికి పదవి ఉంటుంది ఉండదు, ఆయా పూర్వజన్మ సుకృతములను బట్టి కర్మలను బట్టి ఆయా వ్యక్తుల యొక్క విశిష్టతను బట్టి వాటిని వరిస్తాయి. ఇప్పుడు విధుశేఖర భారతీస్వామి మహాస్వామి వారు ఆ పీఠాధిపతి అయ్యారు కదానని నేనెందుకు కూర్చోలేదని మీరు మాత్సర్యం వహిస్తే సీటు రాదు మీకు, ఉన్న ఫేటు పోతుంది, ఉన్నది కూడా పోతుంది. ఆ స్థాయి భగవంతుడు నిర్ణయిస్తాడు. శంకరాచార్యుడు వల్ల నువ్వెక్కడవుతో, శంకరుడు శంకరుడే, వీడు శంకరుడు శంకరుడే. కాబట్టి ఇతరుల యొక్క గొప్పతనమును గుర్తించి సాష్టాంగపడ్డావా జ్ఞాని అవుతావు. ఆయన యొక్క ఔన్నత్యానికి గొప్పతనానికి అసూయ పడితే మాత్సర్యం వహిస్తే ప్రమాదం. ఇతరుల యొక్క అభివృద్ధికి ఏ విధమైన ఈర్ష్య పొందనివాడు అదృష్టవంతుడు. ఆ మాత్సర్యం అనే 13వ దోషం లేనివాడు. అసలు మాత్సర్యం అంటే ఏమిటో తెలుసా, పరశుభద్వేష మాత్సర్యం అని నిర్వచనం. పరశుభ ద్వేష, ఇతరుల యొక్క శుభమును చూస్తే ద్వేషించడం. ఒక ఆయనకు 100,000 రూపాయలు వచ్చింది, వీడు ఇంకా అక్కడి నుంచి నిద్ర పట్టదు వాడికి. అమ్మో పద్మాకర్ గారికి 100,000 రూపాయలు వచ్చేసిందా, ఇంక నాకు నిద్ర పట్టదు బాబోయ్, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది బాబోయ్ అంటే ఎలాగా. పరుల యొక్క శుభమునకు ఎవడు ద్వేషము పొందుతాడో
వాడిని మాత్సర్యగ్రస్తుని అంటారు. మాత్సర్యం అంటే పర శుభద్వేష. ఇంకా 14వది కపటత. ఇది ఎక్కువ మందిలో ఉంటుంది ఈ మధ్యకాలంలో కలియుగంలో. ఎదురుగుండా ఉన్నప్పుడు అమ్మ బాబోయ్ మీ అంత మంచివాళ్ళు లేడని పక్కడి వాడు దొంగండి అంటాడు. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఒకటి, ఎదురుగుండా ఉన్నప్పుడు ఒకటి, వెనక ఒకటి. చాలా చిత్రంగా ఉంటాయన్నమాట. ఏం ఉపన్యాసం చెప్పారండి గురువుగారు మీరు అన్నాడు ఒక ఆయన. నిజం కాబోలు అనుకునేలో పక్కడి ఉట్టిని ఆయనకి ఏం రాదు, అలా అనకపోతే బాగుండదన్నాను అని పక్కకెళ్ళి అన్నాడు ఆయన. ఇది దీని కపటత్వం అంటారన్నమాట. అంటే మీరు అలా అనలండి మహానుభావులు, అనాలనుకుంటే ఇంత దూరం రారు. కొంతమంది యొక్క లక్షణం అదనమాట. వాడు ఇంక ఏం చెయ్యండి, అందులో పైకోటి లోపలోటి కనబడేలా ప్రవర్తిస్తారు. ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించాలి, మంచి మంచిగా చెడ్డ చెడ్డగా సేకరించాలి. నీవు ఎదురుగుండా ఉన్నప్పుడు ఏం పలికవో, వెనక్కి వెళ్ళినప్పుడు అది పలుకు, వెనక వెళ్ళినప్పుడు ఏం పలికవో ముఖం మీద అదే పలుకు. రెండు రకములుగా మాట్లాడకు. రామో ద్విర్న అభిభాషతే, రాముడు రెండవ మాట మాట్లాడు, ఒక మాట అన్నాడంటే మాటే. కపటత్వం ప్రమాదం అన్నమాట. గోముఖ వ్యాఘ్రం అన్నారు ఇలాంటి వాళ్ళని. పులి గోవు ముఖాన్ని తగిలించుకుని బయలుదేరిందిట. ఆవు అనుకుని ఆవుల దగ్గర జరగానే వెంటనే వాటి మీద పడి చంపి తినేసింది. అలా ఉండకూడదు. 15వది మిథ్యా అంటే అప్రమాణము. పొరపాటును కూడా ప్రమాణము లేనిదాన్ని స్వీకరించకూడదు. మిథ్యా అంటే నిజానికి అర్థం ఏంటన్నమాట, ప్రమాణము లేకపుండుట. ఇవాళ కలియుగంలో అలాగే చేస్తున్నాం మనం. ప్రమాణం లేని ఎన్నో పనులు చేస్తున్నాం. దీనికి ఎక్కడ శాస్త్రంలో ఒక ఉదాహరణ ఉండదన్నమాట. ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు, దానికి గల కారణం కూడా తెలియదు. కొన్ని అర్చనలు ఉన్నాయి, అవి పురాణాల్లో ఉండవు, ఉపనిషత్తులలో ఉండవు, వేదములలో ఉండవు, అయినా చేస్తున్నాడా లేదా, ఎలా చేస్తున్నాడంటే ఏం తెలియదు. పసుపు కొమ్ములట, సూర్యుడి ఎండలో పెట్టాలట, దాన్ని కాల్చాలట, అది తీసుకెళ్లి శివుడి చుట్టూ తిప్పాలట, తిప్పి ఎక్కడో విసరాలట, ఇలాంటివన్నీ చెబుతున్నారే. ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి, చూపించండి ఒకసారి. మీరు అడగాల్సింది ఏమిటంటే, మీరు ఒక అద్భుతమైన విషయం చెప్పారు, బాగానే ఉందండి, ఈ చెప్పిన దానికి ఒక ప్రమాణం ఉండాలి కదా. అప్రమాణమైన దానిని చెప్పడం వల్ల చెయ్యటం వల్ల ఇద్దరూ నశిస్తారు. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. యహ ఎవడు శాస్త్ర విధిం శాస్త్రములలో చెప్పిన దానిని ఉత్సృజ్య విడిచిపెట్టి కామకారత వర్తతే తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడో సహ అతడు న సుఖం ఈ లోకంలో సుఖం పొందడు. అంటే తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పూజలు చేసేవాడు, పనులు చేసేవాడు, ఏ కార్యమైనా చేసేవాడు ఇక్కడా సుఖం పొందడు. న పరాంగతి, పోనీ ఇక్కడ సుఖం పొందకపోతే పోయామండి, ముక్తి అయినా లభిస్తుందా, కనీసం ఉత్తమ లోకాలైనా వస్తాయా అంటే అవి ఉండవు. ఇక్కడా సుఖం లేదు, అక్కడా సుఖం లేదు, ఇంకేం ఉపయోగం? ఈ సిద్ధి పొందట్లా, చేసిన మంత్రం వరకు సిద్ధి ఉండదు. ఇక్కడ సుఖం లేదు, అక్కడ గతి లేదు, ఇంకెందుకు ఉపయోగం? కాబట్టి మిథ్యను విడిచిపెట్టాలి. అమ్మవారికి ఒక నామం ఉంది కదా, మిథ్యా జగదధిష్టాన ముక్తిద ముక్తి రూపిణి. అందులో మిథ్య అంటే అప్రమాణములను తొలగించునది అని అర్థం అన్నమాట. ప్రమాణము లేకుండా ఉంటే ఆవిడ ఒప్పుకోదు. ప్రమాణం నేనే, నాకు నేనే ప్రమాణం, నాకు వేరే అప్రమాణం, నాకు వేరే ప్రమాణం అక్కర్లా. అమ్మ ఉందా లేదా దానికి ఇక్కడికి ప్రమాణం అనవసరం. అందువల్ల అమ్మని మిథ్యా అన్నారు. ఎవరైనా అమ్మని ఏంటండి మిథ్యా అంటున్నారు అంటే, ఒక ఆయన అడిగాడు అమ్మ ఉందా లేదా అని. అమ్మ ఉందా లేదా అనడానికి అమ్మే ప్రమాణము తప్ప అమ్మకి వేరే ప్రమాణం లేదు. అందువల్ల ఆవిడ మిథ్యాస్వరూపిణి. పద్మాకర్ గారు ఉన్నారా లేదా అనడానికి ఆయన్ని చూస్తే కానీ మీరు ఒప్పుకోరు. చాలా కాలం క్రితం ఒక ఆయన పుట్టాడండి, ఒక 500 ఏళ్ల క్రితం. ఇవాళ ఆయన ఉన్నాడా లేదా అని మేమాంస వచ్చినప్పుడు కొందరు ఉన్నాడు అంటున్నారు, కొందరు లేడు అంటున్నారా లేదా మూర్ఖులు? రాముడే లేడంటున్నాడు, ఆ తమిళనాడు ఓ నల్లకళ్ళదోడాడు, కథలు లేడు, మలమూత్రాలేమో కుర్చీలో కూర్చుని విడిచిపెడతాడు, వాడికి 5 పెళ్ళాలి పైగా. ఇలాంటి దౌర్భాగ్యులంతా రాముడు ఉన్నాడా లేడా అని నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటే దానికి ఉన్నాడో లేదో ఎవరు చెబుతారు? రాముడు ఉన్నాడు, ఆయనకి ఆయనే ప్రమాణం. అందుకని రాముడు మిథ్యహ. అమ్మవారు ఉంది, ఇంకా అమ్మవారు ఉందని నిరూపించక్కర్లా, అదొక శక్తి, అంతటా వ్యాపించిన ఈ చైతన్యమే అమ్మ, కాబట్టి మిథ్యా. మనం మిథ్యా అంటే ఏం చేయాలి? దోషంలో ప్రమాణము కాని దానిని సేకరించరాదు, శాస్త్ర ప్రమాణము కాని పనులు ఎప్పుడు చెయ్యొద్దు. చాలా కాలం క్రితం అశ్వమేధ యాగం అని ఎవరో చేస్తామని వచ్చారట. వస్తే అప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారు అన్నారు, ఇలాంటి యాగములను మీరు ప్రోత్సహించొద్దన్నారు. ఎందుకంటే అది ఇప్పుడు ఈ కాలంలో శాస్త్ర ప్రకారం చేయలేము, అంటే అప్రమాణం, అందుకని మిథ్య. వద్దన్నారంటే వద్దంతే. కాబట్టి ఈ దోషం విడిచిపెట్టాలి. ఆపై
పదహారవది నాస్తికత. నాస్తికత అంటే ఏమిటి? వేదములు లేవు అనుట. నిజానికి నాస్తికుడు అంటే దేవుడు లేడన్నవాడు కష్టమండి. అస్థి ఉన్నది ఏమిటి? వేదం. వేదము ఉన్నది అన్నవాడిని ఆస్తికుడు అన్నారు. వేదముల యొక్క ప్రమాణమును అంగీకరించకపోతే అతన్ని నాస్తికుడు అన్నారు. వేదములు లేవు, వేదములను అంగీకరించము అని ఏ మూర్ఖుడైనా అంటే అటువంటి దానిని మనం పొరపాటును కూడా స్వీకరించకూడదు. వేదమే మహాప్రమాణం. వేదో నిత్యం అధీయతం. అది ఎప్పుడు నిత్యం ఉండవలసిందే, దానిని అనుసరించవలసిందే, వేదమును నమ్మవలసిందే. వేదమునకు వ్యతిరేకముగా నడుచుకున్నటువంటి వాడు భయంకరమైన క్రూరమైన కఠోరమైన నరకబాధలు అనుభవించి చిట్ట చివరికి ఎందుకు పనికిరాని జన్మమెత్తుతాడు. కాబట్టి వేదమును నమ్మాలి. అది నమ్మని వాడు నాస్తికత. ఇది 16వ దోషం. ఈ నాస్తిక్య దోషం విడిచిపెట్టాలి. అసలు నాస్తికుడికి నమస్కారం చేయకూడదు. నాస్తిక్యం నాభివాదయేత్. నాస్తికుడికి పొరపాటును కూడా నమస్కారం చేయకూడదట. అందుకే నేను పొరపాటును కూడా ఎర్రజెండా పార్టీ వాడు కనపడితే తలకై తప్పు గుతిపోతాను. పొరపాటు వాడికి ఎక్కడ వాడు దండం పెట్టమంటాడు అని వాడికి నమస్కరించామా? ఇక మన పతనం మనం తెచ్చుకున్నట్టే. ఆగమాదర్శిత 17వ దోషం. ఆగమము అంటే వేదము. వేదమును నేను చూడను. వేద ప్రమాణాన్ని అంగీకరించకపోవడం ఒక ఎత్తు. అసలు వేదశాస్త్రాలనే పట్టించుకోను అని వేదములలో ఉన్నటువంటి వాక్యాలని రోజు విమర్శించేవాడు వేగమాదర్శితుడు అవుతాడు. ఆగమ అదర్శిత అనేది 17వ దోషం. ఒక్కొక్కప్పుడు మీరు పుస్తకాలలో ఉన్న మొత్తం నమ్మకపోయినా కొన్ని మంచి వాక్యాలని తీసుకోవాలిగా. రామాయణం ఉన్నది, ఆ కథ జరిగిందో లేదో కొంతమందికి ఇష్టం లేదు నమ్మడం, అంతే కదా. రామాయణాన్ని నమ్మని వాళ్ళు, భారతాన్ని నమ్మని వాళ్ళు, పురాణాన్ని నమ్మని వాళ్ళు ఉన్నారు. పోని వాటిని నమ్మకపోయినా అందులో చెప్పిన కొన్ని మంచి మాటలైనా స్వీకరించాలిగా. సూక్తులు ఉంటాయి, అవి ఎప్పుడు పనికొస్తాయి కదా. ఆ సూక్తులను కూడా మేము అంగీకరించాం. అసలు రామాయణాన్నే నమ్మమన్నాం, కాబట్టి రామాయణంలో ఉన్న మంచి మాటలు కూడా వినం. భారతాన్ని నమ్మం, భారతంలో మంచి స్వీకరించాం అని పలికేవాడు ఆగమాదర్శిత అనే దోషమును పొందినవాడు అవుతాడు. మీకు ఒక గ్రంథం మీద నమ్మకం లేకపోయినా, ఒక వ్యక్తి మీద నమ్మకం లేకపోయినా, ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో ఉన్న మంచి అయినా స్వీకరించమని కదా. మనకు శాస్త్రం ఏం చెబుతున్నది? చిన్న పిల్లవాడు చెప్పినా మంచి ఉంటే స్వీకరించు. బాలుడయ్యును పూజ్యుండు పండితుండని శాస్త్రం చెబుతున్నది. మంచి ఎక్కడున్నా స్వీకరించు. అయినా అది కూడా స్వీకరించకపోతే అది 17వ దోషం. 18వది అశిక్ష. విద్యను నేర్వకపోవటం, నేర్పరి కాకపోవటం. శిక్ష అనగా నేర్చుకొనుట. అశిక్ష నేర్చుకోకపోవటం. రాకపోవటం కాదు, అసలు నేర్చుకోడు వాడు. నేర్చుకోవడానికి ప్రయత్నించడం. చిన్నప్పటి నుంచి ఏదో ఒక దానిలో ప్రవేశం ఏర్పరుచుకుని, ఏర్పరుచుకున్నటువంటి విద్యని అభివృద్ధి చేసుకోవాలి. తాను చదువుకోడు, తాను నేర్చుకోడు, ఇతరులను నేర్చుకోనివ్వడు. ఈ విధంగా ఉన్నవాడు అశిక్ష అనే దోషమును పొందుతాడు. అశిక్ష అంటే ఇంకొక మాట కూడా చెప్పారు. అదేమిటి అంటే, కొంతమంది కష్టపడి చదువుతారట, కొంతకాలం పైగా దాన్ని వదిలేస్తారు. మంత్రోపదేశం స్వీకరించావు, కానీ ఆ మంత్రం విడిచిపెట్టకుండా యావత్ జీవితం చెయ్యాలి. ఏదో మధ్యలో 10 రోజులు మానేశాను, ఇంక మానేద్దాం అనుకోకూడదట. అడ్డొచ్చింది ఆపే, మళ్ళీ చెయ్యాలి. ఒకసారి మొదలు పెట్టాక ఎన్ని ఆటంకములు వచ్చినా, మధ్య మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చినా మళ్ళీ మళ్ళీ కొనసాగించాలి. పురాణాలు ఉన్నాయి, ఇవాళ మీకు చెప్పాక వదిలేయటం లేదు, మేము మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉంటాం. అప్పుడు శిక్ష అంటారు దాన్ని. వాడు నేర్పరవుతాడు. మనం ఒక వృత్తిలో ప్రవేశించాం, ఆ వృత్తికి సంబంధించిన మెలకువలు ఆ వృత్తిలో ఉన్నంతకాలం నేర్చుకోవాల్సిందా లేదా? తప్పదు. ఏ ఉద్యోగంలో ఉన్నావో ఆ ఉద్యోగంలో ఎప్పటికప్పుడు స్కిల్ పెంచుకోవాలి, నైపుణ్యం పెంచుకోవాలి. అలాగే మానవుడు తరించడానికి కావలసిన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. జ్ఞానాభివృద్ధి చేసుకున్నవాడు శిక్షాస్వరూపుడు. జ్ఞానాన్ని విస్మరించి ఓసారి అందులో పడ్డాక ఏదో ఎప్పుడో పురాణం చదివాం, రోజు ఏం వింటానులేండి భారతం అని వదిలేసావా, వాడు అశిక్ష అనే దోషమును పొందుతాడు. ఇలా ఉంటారా? ఉంటారు. మాతో పాటు దాదాపు 1993 నుంచి 2002 వరకు యాత్రలకు వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు ఓ రోజున, ఇన్నేళ్ళు వచ్చి యాత్రకి ఎన్నిసార్లు వింటామండి భాగవతం? అదే భాగవతం, కొత్త కథలు చెప్పండి అన్నాడు ఆయన. ఎన్నిసార్లు వింటామేమిటి భాగవతం? ఎన్నిసార్లు విన్నా నీకు భాగవతం అర్థమైందా? గుండెల మీద చెయ్యొసుకుని మాకు పూర్తిగా భాగవతం వచ్చింది, సంపూర్ణ భాగవతం విన్నా మీరు అడిగిన దానికి ప్రశ్నలకి టకాటకా జవాబు చెబుతామని చెప్పండి అంటే ఒక కుర్రాడు చెప్పాడులేండి, మీరు చెప్పమన్నారుగా చెబుతానన్నాడు. ఏమిట్రా, ధర్మరాజు గారి
పెద్ద భార్య పేరు ఏమిటంటే టకాటకా అన్నాడు. మీరు టకాటకా చెప్పమన్నారు కదండి, టకాటకా అన్నాడు వాడు. అదే టకాటకా కదా అక్కడ చెప్పండి. కాబట్టి చెప్పచ్చు ఏంటంటే, మీరు ఎన్నిసార్లు, నేను ఎన్నిసార్లు చదివినా నాకే అనుమానం వస్తూనే ఉంటుంది ఒక్కొక్కప్పుడు. ఈ భాగవతం, భారతం ఇలాంటి గ్రంథములు నిత్యం అనుష్ఠానం చేయవలసిందే. రోజు అన్నం తినడంలా అలాగే ఈ ఉపాసన నిత్యం చెయ్యాలి. ఒకసారి మొదలుపెట్టి ఆపితే దాన్ని ఏమంటారన్నమాట, అశిక్ష. దానిని విడిచిపెట్టడం. అలా విడిచిపెట్టడం అనే ఒక దోషం విడిచిపెట్టండి. ఇప్పుడు విన్నారు మార్కండేయ పురాణం, మళ్ళీ వినండి. పద్మపురాణం విన్నాం, మళ్ళీ వినండి. భాగవతం విన్నాం, మళ్ళీ వినండి. అలా ఎప్పుడు వినండి. గురువుగారు లాస్ట్ ఇయర్ వచ్చామండి తీర్థయాత్రకి, ఈ ఏడాది రావండి. ఏం లాస్ట్ ఇయర్ అన్నం తిన్నావుగా, మీరు ఈ అన్నం ఎందుకు తింటున్నావు మళ్ళీ వాడా. ఇలా రోజు ఏదో ఒకటి తింటూనే ఉండాలి. అలాగే మనం కూడా అనునిత్యము ఉపాసన చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. అప్పుడు మనం అశిక్ష అనే దోషం నుంచి విముక్తి పొందుతాం. ఈ 18కి కూడా అష్టాదశ దోషములు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నిద్ర, తంద్ర, భయం, క్రోధం, మోహం, మదం, ఉన్మాదం, ప్రమాదం, విస్మయం, సందేహం, లోభం, అసూయ, మాత్సర్యం, కపటత, మిథ్య, నాస్తికత, ఆగమ ఆదర్శిత, అశిక్ష అనే అష్టాదశ దోషములు విడిచిపెట్టడం వల్ల మార్కండేయుడు ఇంత స్థాయికి వెళ్ళాడు. ఆ మహానుభావుడికి డబ్బు తృణముతో సమానం. అది ఎలాగో అడవుల్లో బతికేవాడు, ఆహారంతో సంబంధం లేకుండా ఉండేవాడు ఆయన. ఉదారస్య తృణం విత్తం, ఔదార్యం కలిగిన వాడికి అంటే దానం చెయ్యాలి అనుకున్నవాడికి విత్తం ధనము, తృణం గడ్డిపరక, గడ్డిలా చూస్తాట. ఎవడు? దాతృత్వ లక్షణం ఉన్న మహాత్ముడు. దాతలకి డబ్బు ఎప్పుడూ కూడా గడ్డి టక్కని ఇచ్చేస్తాడు, వెనక ముందు చూడకుండా. అలా ఉంటారా? ఉంటారు. ఉన్నవాళ్ళని చాలామందిని చూశాం కాబట్టి చెబుతున్నాం. ఉదారస్య తృణం విత్తం, సూరస్య మరణం తృణం. సూర్యుడికి, మంచి బలవంతునికి మరణం కూడా గడ్డిపరకే. యుద్ధరంగంలో కడుతున్నారు, పాకిస్తాన్ తోటి యుద్ధానికి కడుతున్నటువంటి ఆ బోర్డర్లో ఉన్నవాడు ప్రాణాలు విడిచిపెడుతున్నారు, ప్రాణం గడ్డిపరకలో చూస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ హాయిగా ఉంటున్నాం. పుణ్యాత్ములు ఎంత త్యాగం చేస్తే వాళ్ళు మనం ఇక్కడ కూర్చుని హాయిగా పురాణం చెప్పుకోగలుగుతున్నాం, భోజనం చేయగలుగుతున్నాం, ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోగలుగుతున్నాం, మనం పెచ్చవాళ్ళు వాగ్గలుగుతున్నాం. పాపం వాళ్ళేమో అక్కడ రోజు నానాయాత్ర పడిపోయి మంచుకి మంచులో తడిసిపోతున్నారా, ఎండలో ఎండిపోతున్నారా, బాంబులు తుపాకీ దెబ్బలు తింటున్నారా. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకుండా ఎన్నాళ్ళుగా ఏడిపించారండి. 60 ఏళ్ళుగా మన మిలిటరీ చావుకి మనమే కారకులం అవుతున్నాం. ఈ మధ్య కదా వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి వేసిపారేయండి కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్టులను అన్నారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, పాపం వాడు ప్రాణాన్ని గడ్డిపరకలో విడిచిపెడుతున్నారు. సోరస్య మరణం తృణం అన్నారు. వైరాగ్యం కలిగిన వాడికి నిస్పృహస్య తృణం భార్య. వైరాగ్యం కలిగినటువంటి వాడికి భార్య, భార్యకి భర్త, వీళ్ళకి కూడా పెద్ద బంధం ఉండదట. ఏదో భార్యాభర్తలం అంతేగాని ఇద్దరు కూడా అతుక్కుపోయి పక్క పక్కనే పురాణంలో కూడా మేమిద్దరం ఒకరికొకరం విడిచిపెట్టకుండా అర్ధనారీశ్వరులో కూర్చుంటాం అనుకోకుండా ఇటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చుంటారు. భార్యాభర్తల మధ్యలో కూడా మానసిక ప్రేమే తప్ప వ్యామోహం ఉండదు. వారికి ప్రాణం కూడా అలాగే కనపడుతూ ఉంటుంది. ఇక దేని మీద వ్యామోహం లేనటువంటి వాడు ఉన్నాడు, అటువంటి వాడికి ఈ లోకమే గడ్డిపరక. అటువంటి మహానుభావుడు మార్కండేయుడు ఓసారి ఏం చేశాడు తెలుసా, 1 సంవత్సర కాలం పాటు ఏకధాటిగా ప్రత్యేక సంధ్యాయజ్ఞం అని ఒక యజ్ఞం చెయ్యాలని సంకల్పించాడు. అనగా ఏమిటి, 3 సంధ్యాకాలములలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ సావిత్రీ దేవతకి తర్పణాలు ఇచ్చే ఒక ప్రత్యేకమైన క్రియ. దానికి సంధ్యాయజ్ఞం అని పేరు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సహస్ర గాయత్రి చదువుతూ, గాయత్రీ మంత్రం చదివినప్పుడల్లా చిట్ట చివర సాహాకారంతో గాయత్రీ మాతకి మారేడుకాయలతో, మారేడు దళాలతో, తామర పువ్వులతో, కలుగు పువ్వులతో, ఆవు నేతితో యజ్ఞంలో హవ్యం వేసేవాడు ఆయన, చెరువు వేసేవాడు ఆయన. ఇలాంటి ఒక యజ్ఞం 1 సంవత్సర కాలం చేయాలని సంకల్పించాడు. ఇంకొక నెలలో ఈ యజ్ఞం పూర్తవుతుంది. ఈ యజ్ఞకాలంలో ఎవరికి ధర్మ సందేహాలు తీర్చకూడదని, ఎవరికి పురాణములు చెప్పకూడదని, కేవలం నాకు మాత్రమే నేను ఉద్ధరించుకోవాలనే ఉద్దేశంతో మార్కండేయుడు యజ్ఞం మొదలెట్టాడు. అంటే ఇంక ఈ 1 సంవత్సర కాలంలో మధ్యలో ఎవరినో పురాణాలు చెప్పన్నా ఇప్పుడు నేను చెప్పనండి, తర్వాత చెబుతాను అనాల్సిందే. ఏమైనా చిన్న చిత్తక విషయాలు వేరు, కానీ కొంచెం పెద్ద ఘట్టాలు చెప్పాల్సి వస్తే చెప్పడం కుదరదు ఆయనకి. ఈ నియమంతో ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు తన ఆశ్రమంలో.
ఆ కాలంలో వేదవ్యాస మహర్షి విజృంభించి ఏది ఈయన యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ సంవత్సరకాల యజ్ఞం పూర్తి చేస్తున్నాడు, ఇంకో నెలలలో యజ్ఞం పూర్తవుతుంది అనుకున్న కాలంలో వేదవ్యాస మహర్షి ప్రపంచ శ్రేయస్సు కోసం అనేక అపూర్వ కార్యక్రమాలను తలపెట్టాడు, విజృంభించి పురాణాలు అందించాడు లోకానికి. వేదవ్యాసుడు సత్యవతీ పుత్రుడు పరాశర సూనుడు సత్యవత్యాం పరాశరాత్ విష్ణోరంసో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్. విష్ణుదేవుని యొక్క అంశతో పరాశరుడికి సత్యవతికి వేదవ్యాసుడు పుట్టాడు. వ్యాసో నారాయణో హరి. శంకర శంకర సాక్షాత్ భగవాన్ బాదరాయణ. వ్యాసో నారాయణో హరి. ఒక గొప్ప శ్లోకం ఉన్నది. ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు శంకరుడు, వ్యాసుడో వ్యాసో నారాయణో హరి. ఈయన శివుడు, ఆయన విష్ణువు. అందుకే ఇద్దరు పక్క పక్కనుంటే శివకేశవులు ఉన్న మహాయోగం పడుతుంది. ఆ యోగాన్ని మండన మిశ్రుడు పట్టించుకున్నాడండి. మండన మిశ్రుడు సామాన్యుడు కాదు. ఇవాళ సురేశ్వరాచార్యులు అంటున్నాం కదా మనం, ఆ సురేశ్వరాచార్యులు అసలు పేరు మండన మిశ్రుడు. ఈ మిశ్ర శబ్దం బాగా వేదములలో పక్క పక్కన ఉన్నటువంటి సంపుటీకరణములను కంఠస్థం చేసిన వారికి వాడేవారు. అంటే ఏమిటనమాట, ఋగ్వేదంలో మంత్రం యజుర్వేదంలో మంత్రం రెండూ సంపుటీకరణ చేసి అందులో మంత్రం ఇందులో మంత్రం కలిపి చదివితే దానికి మిశ్రమము అని పేరు. అలా చేసిన వాళ్ళు మిశ్ర. ఇప్పటికి కూడా చూసారా మీకు అమిత్ మిశ్ర అని, ఇదివరకు మండన మిశ్ర అని, మాకు వసుధా మిశ్ర అని ఒక కలెక్టర్ గారు కూడా ఉండేవారు. ఈ మిశ్ర అంటే వాళ్ళన్నమాట. మండన మిశ్రుడు అనేటటువంటి వాడు వేదములలో ఈ మంత్రం ఆ మంత్రం రెండు కలిపి సంపుటీకరణ చేసేవాడు. అటువంటి మహాపండితుడు ఆయన. ఆ మండన మిశ్రుడు ఒకసారి తన పితృకార్యం చేస్తున్నాడు, శ్రాద్ధం పెడుతున్నాడు. శ్రాద్ధమునకు గొప్ప భోక్తలు కావాలి. మంచి భోక్తలు దొరకడం చాలా కష్టం కదా. ఆయన వ్యాసుణ్ణి జైమిని మహర్షిని భోక్తలుగా పిలిచేట. దాన్ని బట్టి మండన మిశ్రుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. అసలు మన కంటికే కనబడ్డే వ్యాసుడు, అందులో వ్యాసుడి శిష్యుడు జైమిని, ఆ ఇద్దరిని భోక్తలుగా పిలిచాడు. వాళ్ళిద్దరిని ఆకులేసి కూర్చోబెట్టి ఒకరిని పితృస్థానంలో మరొకరిని విశ్వేదేవతా స్థానంలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మొదలు పెట్టబోతున్నాడు ఈ వడ్డనవి. ఎంతలో శంకరాచార్యులు గుమ్మం దగ్గరకు వచ్చి భిక్షాందేహి అన్నాడు. లోపల ఈ శ్రాద్ధంలో ఉన్నప్పుడు బయటికి రారు పలకరు. దాంతో ఇది యోగశక్తితో తలుపు వేసుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వేసిన తలుపు లోపలకు వెళ్ళగలడు ఆయన. ఆయన్ని తలుపులు ఈ కారాగారాలు అడ్డుకోవు. ఒళ్ళు మండింది మండన మిశ్రుడికి. పితృకార్యం జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి అసలు సన్యాసివా సన్యాసివా అన్నాడు. కొంచెం కోపంతో మాట్లాడాడు. ఎందుకంటే పితృకార్యం ఎవరు పడితే వాడు చూడకూడదు కనుక. అప్పుడు వ్యాసుడు ముక్కు మీద వేలేసుకుని, వచ్చిన వాడు ఎవడనుకుంటున్నావు, నన్ను నువ్వు విష్ణు అన్నావు, ఆయన శంకరుడు, ఆయన్ను కూడా భోక్తగా కూర్చోబెడితేనే మేము భోజనం చేస్తామన్నారు వాళ్ళు. అప్పుడు మండన మిశ్రుడు తెల్లబోయి, వ్యాసుడు అంతటి వాడు ఆయన కూర్చోబెట్టమన్నాడంటే ఇప్పుడు అర్థమైంది శంకరుడు ఎటువంటి వాడు. అయితే నేను పొరపాటు మాట్లాడాను, క్షమించండి, మీరు కూడా భోక్తగా కూర్చోండి అంటే, నేను భోక్తగా కూర్చోవాలంటే నేను అడిగిన దానం ఇస్తావా, దక్షిణ అడుగుతాను, నేను అడిగిన దక్షిణ ఇస్తే నేను భోజనం చేస్తానన్నాడు ఆయన. ఏం కావాలన్నాడు ఆయన, నువ్వు నాతో వాదించాలి, వాదనలో నేను ఓడిపోతే నీ శిష్యుడు అవుతాను, నువ్వు ఓడిపోతే శిష్యుడివే నాకు సన్యాసం పుచ్చుకో అన్నాడు ఆయన. మండన మిశ్రుడికి కొన్ని అహంకారాలు ఉన్నాయి, అవి పోగొట్టి ఆయన సన్యాసిని చేసి లోకానికి ఉపకారం చేయడానికి శంకరుడు ఇంత లీల చేశాడు. అప్పుడు ఆయన అలాగే అన్నాడు. ఎందుకంటే దక్షిణ ఇస్తే కానీ భోజనానికి కూర్చోడు, ఆయన భోజనం చేయకపోతే నేను భోజనం చెయ్యనని వ్యాసుడు అన్నాడు. అప్పుడు ఆయన దక్షిణ ఇస్తాను అన్నాక భోజనం పెట్టి, భోజనం అయ్యాక జైమిని వ్యాసుడు వెళ్ళాక అప్పుడు మండన మిశ్రుడు ఆయనతో వాదించాడు. ఆయన భార్య సాక్షాత్తు సరస్వతి శారదాదేవి. ఆవిడ ఆవిడ మధ్యవర్తినండి, కట్టుకున్న భార్య మధ్యవర్తిని. ఈవిడికి ఎంత పెద్ద పరీక్ష చూసారా. వాదించేవాడు ఒక పక్కనేమో శంకరుడు, మరో పక్కన భర్త, ఈవిడేమో మధ్యలో కూర్చోవాలి. ఎవరు ప్రమాణం ఎవరు అప్రమాణం తేల్చాలి. భర్త ఓడిపోతే సన్యాసి అవుతాడు. అలాగని భర్తని ఓడించకుండా పక్షపాతంతో పలకలేదు. శంకరుడు నెగ్గుతాడని ఆవిడకు తెలుసు. ఆవిడ నిష్పక్షపాతిని గనకే ఆవిడని పెట్టారు. శారదాదేవి అక్కడ కూర్చుందని శాస్త్రం. అసలు ఆ తర్వాత ఎలాగో సురేశ్వరుడు అయ్యాడు ఆయన, మండన మిశ్రుడు ఓడిపోయాడు. ఈ కథ అంతా ఎందుకు చెప్తానంటే, వేదవ్యాసుడు అంతటి మహానుభావుడు విష్ణువు, ఆ రోజుల్లో మన అదృష్టవశాత్తు కలియుగ మానవుల్ని ముఖ్యంగా తరింపజేయడానికి ద్వాపరయుగంలో అవతరించిన పరాత్పరుడు ఆయన. ఎటువంటి శాస్త్రములు అందించాడండి ఆయన.
వేదములను ఎవడు పడితే వాడు చదవలేకుండా చిక్కుముడితో అల్లిబిల్లుకుని ఉన్న రోజుల్లో, అంటే వేదములకు ఒక క్రమం లేదు ఆ రోజుల్లో, పండితులు తప్ప ఎలా మొదలు పెట్టాలో సామాన్యులకి తెలియదు, అటువంటి రోజుల్లో విభజ్య వేదాంశ్చతురః శిష్యాన్ అధ్యాపయత్పుర. అప్పుడు పూర్వం కూడా ఋగ్వేదం ఉంది, యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అథర్వణ వేదం ఉంది, వేదాలు లేకుండా లేవు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తే కానీ మీకు అర్థం కాదు. ఈ మధ్యన ఒక గొప్ప వ్యక్తి మంచి సందేహం అడిగాడు, గురువుగారు వ్యాసుడు వేదాలు విభజించాడు నిజమేనా? నిజమేనా ఆయన? వ్యాసుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే పేరుతో నాలుగు వేదాలు విభజించడం వల్లే కదా వేదవ్యాసుడు అన్నారు. అయితే నా అనుమానం ఏమిటో చెబుతున్నా వినండి. వ్యాసుడు వేదములు విభజించింది ద్వాపరయుగంలో అని మీరే చెప్పారు. మరి త్రేతాయుగంలోది రామాయణం. రామాయణంలో రాముడు ఏమన్నాడు ఆంజనేయుడి గురించి? నాన్ ఋగ్వేద వినీతస్య, నా యజుర్వేదధారిణ, నా సామవేద విదుష, శక్తువేవం విభాషితం అని మీరే హనుమద్వైభవంలో చెప్పారు. అది విన్నాడు, ఇది విన్నాడు ఆయన. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంలో హనుమంతుడు పండితుడని రాముడు త్రేతాయుగంలో చెబితే మళ్ళీ ద్వాపరయుగంలో ఈ వేదాలు విభజించాడంటే ఈ రెండింటికి ఎలా ప్రమాణం కుదురుతుంది అన్నాడు ఆయన. నాయన, వేదములకు పేర్లు లేవని కాదు అక్కడ. వేదములు ఆ రోజుల్లోనూ ఆ పేర్లతో ఉన్నాయి, కానీ క్రమం లేదు దాన్ని. అంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా ఆపాలో తెలిసేది కాదు, అది అక్కడ అంతరార్థం. ఇప్పుడు పుస్తకం అక్కడ పెట్టాను నేను, పేజీకి నెంబర్ లేకుండా కొన్ని శ్లోకాలు రాసి పెట్టాను. ఆ శ్లోకములకి నెంబర్లు వేయలేదు. నేను ఒక 1000 శ్లోకాలు కావ్యం రాసి పేజీ నెంబర్ వేయకుండా శ్లోకముకు సంఖ్య వేయకుండా మీ ఎదురుగుండా పెడితే మీరు ఏ శ్లోకం నుంచి మొదలు పెట్టగలరు ఆలోచించండి. మీరు వాటికి కూడా నేను యజుర్వేదం, ఋగ్వేదం అని పేరు పెట్టి అక్కడ రాసేస్తే కుదరదు. పండితులు అయితే ఈ శ్లోకం ఈ క్రమంలో ఉండాలని కనిపెడతాడు, సామాన్యుడికి అది అర్థం కాదు. అందుకని ఏ శ్లోకం ఏ పేజీలో ఉండాలి, ఏది 1, ఏది 2, ఈ విధంగా వాటికి ఒక సంఖ్య ఇచ్చి ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చాడు. అదనమాట విభజించడం అంటే, పేర్లు పెట్టాడని కాదు అక్కడ అర్థం. వేదవ్యాసుడు వేదమునకు ఒక క్రమం కల్పించాడు. ఈ జట ఘన మొదలైనటువంటి క్రమం అంతా ఆయన పెట్టింది, అందువల్ల వేదవ్యాసుడు అయ్యాడు తప్ప వేదములు ఎప్పుడూ యుగయుగాలుగా ఉన్నాయి, ఆ పేర్లతోటే ఉన్నాయి. అందుకే వాటికి త్రయీ ధర్మం అని ఎప్పుడూ పేరున్నది. ఇప్పుడు అటువంటి వేదములను విభజించాడు ఆయన. విభజ్య వేదాన్ చతురః శిష్యాన్ అధ్యాపయత్పుర, శిష్యులకి ఈ వేదాలు ఇచ్చాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క వేదాన్ని అందించాడు. ఇన్ని వేదాలు ఒకే శిష్యుడి దగ్గర ఉంటే కష్టం. క్రమంగా మానవులకి జ్ఞాపక శక్తి తక్కువ, ఓపిక తక్కువ, సమయము తక్కువే. ఉదాహరణకి వాడు ఒక వేదం సంపూర్ణంగా చదువుకుని లోకంలో అందించాలంటే ఇప్పుడున్న కాలంలో ఎవడి వల్ల అవ్వదు. ఎక్కడో పీఠాధిపతులకి, సద్గురువులకి తప్ప, జగద్గురువులు తప్ప సామాన్యుల పనులు చేయలేరు. వీళ్ళకున్న సమయం తక్కువ. మేమే ఈ 18 పురాణాలు చదువుకున్న వాటిని చెప్పడానికి మా జీవితాలు సరిపోవటం లేదు. సంపూర్ణంగా అంటున్నాం కానీ ఆ సంపూర్ణంగా ప్రతి శ్లోకం వదలకుండా పారాయణ చేయించాలి కదా, పక్కన చేయించాలంటే ఎంతో కష్టమైపోతుంది. అటువంటిది ఇన్ని వేదములు పూర్తిగా ఒకే వ్యక్తి కంఠస్థం చేసి వాటికి వ్యాఖ్యానం చేసి లోకానికి అందించి శిష్యులు తయారు చేయాలంటే అది వాళ్ళ వల్ల అవ్వడ. అందుకని ఆయన ఏం చేశాడు? ఒక్కొక్క వేదం ఒక్కొక్క శిష్యుడికి ఇచ్చాడు. ఇలా విభజించి శిష్యుల ద్వారా ఒక్కొక్క వేదం ప్రచారం చేయిస్తే అప్పుడు సులభంగా ప్రజలు దాన్ని స్వీకరించగలుగుతారు. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొని సామంబు జై మిన్ని చదువుతుండే యజువు వైశం పాయనాఖ్యుండు పఠిల్చే తుది అధర్వము సుమంతుడు పఠిల్చే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే. ఇదంతా సూత మహర్షి నైమిషారణ్యంలో చెబుతున్నాడు సౌనకాదులకి. వేదవ్యాస మహర్షి ఋగ్వేదాన్ని పైలుడు అని పేరు కలిగిన ఒక ఋషికి ఇచ్చాడు. పైలుడు ఋగ్వేదం పూర్తిగా చదువుకుని ఋగ్వేద శాఖ అనే దానిని లోకానికి అందించాడు. జైమిని మహర్షి సామవేదం చదువుకున్నాడు. వైశంపాయన మహర్షి యజుర్వేదాన్ని స్వీకరించాడు. సుమంతుడు అనేవాడు అధర్వణ వేదం స్వీకరించాడు. ఇంకా పురాణాలు, ఇతిహాసములు రోమహర్షణ మహర్షి, అంటే ఇప్పుడున్న సూతుడి యొక్క తండ్రికి ఇచ్చాడు. అప్పుడు జైమిని అన్నాడు వ్యాసుడితోటి, మహర్షి నాకెందుకో భారతం అంటే చాలా ఇష్టం,
మీరు రాసిన గ్రంథాలలో భారతం అప్పుడప్పుడు మీరు సూతుడికి చెబుతూ ఉంటే ఉన్నాను, సూతుడి తర్వాత మళ్ళీ మీరు వైశంపాయనుడికి కూడా చెప్పారు, అలా అలా పనుల మీద పెడుతున్నప్పుడు కొద్ది కొద్దిగా విన్నాను, సంపూర్ణంగా వినలేదు. పూర్వకాలంలో ఒక నియమం ఏమిటో తెలిసినా, వ్యాసుడి కాలంలో వ్యాసుడి శిష్యులకు ఒక నియమం ఉంది, తమ గురువు ద్వారా మాత్రమే ఈ పురాణం చదవాలి. కలియుగంలో ఆ నియమం లేదు, పుస్తకాలు చూసి చెప్పమని శాస్త్రం చెబుతున్నది. గురువుల దగ్గర అధ్యయనం చేయలేకపోయినా ఒకవేళ పుస్తకములు చూసి కూడా చదువుకోవచ్చు, కానీ ఆ కాలంలో